हाय फ्रेंड्स, मेरे चुनाव नंद टेक् चैनल डेट वे 13/06/2021 निफ्टी बैंक निफ्टी रेप ये विधा उड़बो मन अनालिसिस चार्ट चूदा फ्रेंड्स मैं चार्ट ओपन चेदा मुझे चार्ट ओपन चार्ट ओपन डेली अनालिसिस ओपन चेसी मन निफ्टी क्लिक निफ्टी अनेदी मन बाइंग साइड उंटुन्नाम तर्वात 1 अवर चार्ट पेडुतुन्नाम वन अवर चार्ट लो अप साइड नुंचि ओक ट्रेंड लाइन अनेदी वेशानु अप साइड नुंचि ओक ट्रेंड लाइन अनेदी ब्रेक अय्यिंदी तर्वात मनकु रेपु 15 मिनट्स पेडुतुन्नाम पदाइद वेल अरवल अभी सपोर्ट तीसु पदाइद वेल ईद सपोर्ट लेवल का तीस मार्केट इपड़ मंजी कंटिव अने याली ट्रेंड लाइन ब्रेक डाउन साइड वे अवकाश है अंत दादापू 3 अवर्स 2 अवर्स मार्केट फ्लक्चुएशन काबी मन इंस्टा सपोर्ट 15,500 अने इंस्टा सपोर्ट नैक्स्ट सपोर्ट लैवल वे 15,350 अने मंच सपोर्ट लैवल का तस्कुत ओके ना रेप निफ्टी अने बइंग सैड उंटे मंजी सपोर्ट लैवल दिए 15,350 दें मन मैं बइंग आपर्चुनिटी दिए अवकाश लेदे गैप डाउन आई 15,500 दें गैप कवरिंग से मार्केट अप सैड रैली अवकाश होबी मन निफ्टी अने बइंग सैड उठना ओके ना రేపతే మార్నింగ్ సెల్లింగ్ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఫైట్ చేసి అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది ఓకేనా నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉంటున్నాం తర్వాత మనం బయింగ్ సైడ్ ఉండడానికి కారణం మార్కెట్ అనేది ఫైట్ చేసింది 3 అవర్స్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను దాదాపు 35,900 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది ఒకవేళ 34,400 కన్నా డౌన్ వస్తే మార్కెట్ మనకి లోయర్ సైడ్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అనేది 3 అవర్స్ అయితే ఫైట్ చేసింది 34,400 అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు మనం ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఒక 34,200 దగ్గర ఆగే అవకాశం ఉంది ఓకేనా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందంటే మంచి ఒక గ్యాప్ కవరింగ్ చేసేకి దాదాపు బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక గ్యాప్ కవర్ అయితే చేయలేదు 35,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఒక 100 పాయింట్స్ అనేది గ్యాప్ కవర్ చేయలేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా మార్కెట్ అనేది 35,100 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం బయింగ్ సైడ్ ఉంటున్నాం తర్వాత 1 అవర్లోకి వస్తున్నా 1 అవర్లో ఇది సెకండ్ టైం అనేది ఈ రేంజ్కి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ అనేది సెకండ్ టైం వచ్చింది కాబట్టి ఏం కాదు థర్డ్ టైం వస్తే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయ్యి మళ్ళీ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి 34,000కి నెక్స్ట్ టైం వస్తే డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 33,500 అనేది నెక్స్ట్ సపోర్ట్గా తీసుకోవచ్చు ఇన్స్టాంట్ సపోర్ట్ వచ్చేసి 33,900 ఇన్స్టాంట్ సపోర్ట్ తీసుకు రేపు గ్యాప్ డౌన్ అయినా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది ఓకేనా 15 మినిట్స్లో చూస్తున్నా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ 34,200 అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా కూడా సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం బయింగ్ సైడ్ ఉంటున్నాం ఓకే ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ ఏ విధంగా ఉంటుందో ఒక పరిశీలన హెచ్డిఎఫ్సి అనేది అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసారు ట్రెండ్ లైన్ మీద అయితే క్లోజ్ చేసింది అప్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వలేదు సపోర్ట్ లెవెల్ అయితే చాలా లాంగ్ ఉంది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది డౌన్ సైడ్ నుంచి ఎందుకంటే 15 నిమిషాల్లో ఒక
ఆర్ఎస్ఐ బ్రేక్ అని కావచ్చు మనకి ఇక్కడ నుంచి. రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తే సెకండ్ టైం వస్తుంది కాబట్టి మనం బయింగ్ సైడ్ ఉండవచ్చు. తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఒకవేళ రేపు డౌన్ సైడ్ వస్తే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం బ్రేక్ అవకాశం. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 1700 అనేది ఒక సపోర్ట్ లెవెల్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం బయింగ్ సైడ్ ఉంటున్నాం కానీ బ్రేక్ అయితే లోయర్ సైడ్ వచ్చేస్తుంది. ఆపర్చునిటీ దొరకకుండా వదిలేస్తాం. హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి కూడా అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాం. ట్రెండ్ లైన్ మీద అయితే అప్ సైడ్ అయితే క్లోజ్ చేసింది. తర్వాత కంటిన్యూ అనేది ర్యాలీ చేసింది. ఇది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ ఫైట్ చేసి వెళ్ళలేదు అప్ సైడ్ కాబట్టి. మనం బ్యాంక్ నిఫ్టీ కూడా బయింగ్ సైడ్ ఉంటున్నా. ఒకవేళ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తే మనం మంచి బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, 15 నిమిషాల్లో చూస్తున్నాం. ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇది బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చే అవకాశం, లేదంటే గ్యాప్ అప్ అయిందంటే మంచి సపోర్ట్ లెవెల్ తీసుకుని బయింగ్ వెళ్ళే అవకాశం. 15-90 పైన మార్కెట్ ఓపెన్ అయితే ఒకవేళ అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనం బయింగ్ సైడ్ ఉంటున్నాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చాలా బాగా చేసాం. రేపు ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయిందంటే ఒక గ్యాప్ కవర్ చేసే అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది మనం కాబట్టి బయింగ్ సైడ్ ఉంటున్నాం. కానీ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 33,900 అనేది ఒక సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 33,500 ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉంటున్నాం. ఓకేనా? మంచిగా ట్రేడ్ చేద్దాం. ఓకే ఆల్ ది బెస్ట్, బాయ్.